అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఉత్తిష్టంతు, రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ముళ్ళపూడి వెంకటరమణ కథలు రాయటం మానేశాక ఆ తరం వెళ్ళిపోయి రామకృష్ణ బీచ్ వెలవెలబోతోంది. వైజాగ్లో అబ్బాయిలు అమ్మాయిలు శుభ్రంగా చదువుకుంటున్నారు. రాధలు ముగ్గులేయటం మానేశారు. బామ్మలు బాబాయిలకు డబ్బులు ఇవ్వటం ఆపుచేశారు. తెలుగుతనం పారిపోయి ప్లిమత్ కార్లు యమా సస్పెన్స్లు వచ్చేశాయి. అటువంటి సాయంత్రం జరిగింది సంఘటన. అసలు శ్రీధరం బాగానే ఉంటాడు. కొనదేలిన ముక్కు రెండు రోజులకు ఒకసారి గీసే గడ్డం పొడుగ్గా చువ్వలాగా ఉంటాడు. శర్వాణి ఆఫీసులో చేరే ముందే బామ్మ చెప్పింది, ఒసే పిల్ల, కాలేజీలో చదువుకున్నట్టు కాదు, ఆఫీసులో జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకు అని. శర్వాణి బుద్ధిగా తలవుపింది. ఆ అమ్మాయికి ఆఫీస్ క్రొత్తగా ఏం కనపడలా. అంతవరకు యూనివర్సిటీలో చదివింది, ఇప్పుడు ఆఫీస్ కూడా అదే ఏరియా. అందువల్ల ఆఫీస్ కొత్తగా ఏమీ లేదు. అందులోనూ సూపరింటెండెంట్ మంచి ఆయన, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఆఫీసులో అందరూ దాదాపు చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారు, ఒక కుటుంబంలా ఉన్నారు. శర్వాణికి ఆఫీసు బాగా నచ్చింది. ఇంటి దగ్గర బయలుదేరితే బీచ్ పక్క నుంచే 10 నిమిషాల నడక, దూరంగా యూనివర్సిటీ క్వార్టర్సు. ఆఫీస్ అంటే పెద్ద హాలు కాదు, ఏదో ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. మధ్యలో హాల్ ఉంది, అందులో సూపరింటెండెంట్ కూర్చుంటారు, మరొక 6 ఉంటారు, మిగతావి గదులు. ఒక గదిలో శర్వాణి టేబుల్ ఉంది, పక్క టేబుల్ శ్రీధర్, అతడు సెలవులో ఉన్నాడు. ఆఫీసులో ఉన్న మిగతా 3 అమ్మాయిల్లో జయంతి బాగా నచ్చింది శర్వాణికి. ఆఫీస్ విశేషాలన్నీ ఆ అమ్మాయే శర్వాణికి చెప్పింది. అదే ఆఫీసులో ఉన్న కమలకి శ్రీధరం బీరకాయ పిచ్చు వరుసలో అన్నయ్య అవుతాడు. ఇంకో విషయం ఏమిటంటే ఈ సదరు శ్రీధరాన్ని ఆఫీసులో అందరూ ప్రేమిస్తారు. అలా అని చెప్పి అతడేం రచయిత కాదు, క్రికెట్ ప్లేయర్ అంతకంటే కాదు, కనీసం నాటకాలు కూడా వేయడు, కానీ అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అతడు లేకపోయేసరికి ఆఫీస్ అంతా డల్గా ఉందో అని జయంతే చాలాసార్లు అంది. అటువంటి శ్రీధరం అంటే శర్వాణికి ప్రస్తుతం పీకల దాకా కోపం ఉండడానికి కారణం కనుక్కోవాలంటే మనం ఒక 4 వెనక్కి వెళ్ళాలి. టేబుల్ ముందు కూర్చొని పనిచేసుకుంటుందామె. లంచ్ అవర్ దగ్గర పడడంతో బయట నిశ్శబ్దంగా ఉంది. ఆ గదిలో పక్క టేబుల్ మీద ఫైళ్ళ గుట్టలు గుట్టలుగా పడున్నాయి. ఆ టేబుల్ శ్రీధరానిది. వచ్చాక ఇంతవరకు ఎలా పూర్తి చేస్తాడో ఏమో అంది జయంతి వాటికేసి చూస్తూ. మనలాగా ఆపసోపాలు పడుతూ మాత్రం చేయళ్లే అంది కమల తన కజిన్ బ్రదర్ని వెనకేసుకొస్తూ. ఆఫీస్కి రాగానే ఒకసారి ఆ టేబుల్ కేస్ చూసి తన పనిలో కూర్చోవటం అలవాటైంది శర్వాణికి. ఆ రోజు కూడా అలాగే చేసింది. లంచ్ వరకు ఇంకో 5 ఉందనగా అతను ప్రవేశించాడు. తలెత్తి ఏం కావాలి అంది. అతను ఒక్క క్షణం దెబ్బతిన్నాడు. తడబడి కోళ్ళు అన్నాడు. ఉలిక్కిపడి కోళ్ళ అంది. ఆమె పనిచేసేది ఎరువుల ఆఫీసు కాదు, ఫీడ్ అన్నాడు. ఆమె అతడి వైపు కాస్త జాలిగా చూసింది. చదువుకున్న వాళ్ళలాగే కనపడుతున్నాడు, బహుశా వ్యవసాయంలో దిగాక చదువు మర్చిపోయి ఉంటాడు. ఇది పౌల్ట్రీ ఫీడ్, కోళ్లకు వేసే ఆహారం, అమ్మే ఆఫీస్ కాదు. మేము డిస్ట్రిబ్యూషన్ అంటే ఎరువుల పంపిణీ ఆఫీసు అంది ఒక గ్రామీణ వ్యవసాయ విస్తరణ అధికారిలాగా వివరిస్తూ. అలాగా అన్నాడు. అతడు తలపైకెత్తి పైన ఫ్యాన్ కేసి పక్కనున్న చెక్క బీరు వెలకేసి చూసి, మీకు కోళ్ల ఫీడ్ కావాలంటే జగదాంబ టాకీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉంది. మరి ఇక్కడ ఏమమ్ముతారు? ఇది ఎరువుల ఆఫీసు. నాకు బీరకాయలకు వేసే ఎరువు కావాలి, అలాగే వంకాయలకు కూడా అన్నాడు అమాయకంగా. ఇది అమ్మే షాప్ కాదు, కేవలం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు. మీకు బీరకాయల ఎరువు కావాలంటే యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ పక్క సందులో ఇచ్చి వెళ్ళండి, దొరుకుతుంది. మరి వంకాయలకి మీకు ఎంత పొలం ఉంది అని అడిగింది. 20 సముద్రం పక్కన అన్నాడు. వంకాయలకి బీరకాయలకి ఒకటే అంటే ఓపిగ్గా అంది. బంగాళదుంపలకి అన్నాడు, కొంచెం విసిగేసింది. ఆ వాటికి కూడా, భూమి లోపల ఉండేవాటికి భూమి బయట ఉండేవాటికి ఒకే ఎరువులు ఎలా ఉపయోగపడతాయండి? ఫార్మల్ రిక్వైర్స్ నైట్రోజన్ అండ్ ద లాటర్ పొటాషియం అన్నాడు అతను. ఆమె అదిరిపడింది. ఇంతలో కమల లోపలికి వస్తూ, హాయ్ అన్నయ్య, ఎప్పుడు వచ్చావురా అని అరిచింది. దాదాపు 5 ఈ సంగతి ఆఫీస్ అంతా పాకిపోయింది. తను శ్రీధరాన్ని మోతుబరి అనుకోవడం, బంగాళదుంపలకి వంకాయలకి ఒకే ఎరువు వేయమని సలహా ఇవ్వటం, కథల కథలుగా అందరూ చెప్పుకుని నవ్వుకుంటున్నారని శర్వాణి గ్రహించింది. ఇంతకుముందు ఆ అమ్మాయిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కొత్తగా వచ్చిన అమ్మాయి కదా అని మొహమాటంగా గౌరవంగా ఉండేవారు. కానీ ఇప్పుడు తను క్యాంటీన్లోకి ప్రవేశించగానే అందరూ ముసిముసిగా నవ్వటం ఆమె కళ్ళబడుతోంది. ఈ కోపం అంతా శ్రీధరం మీద తిరిగింది. అతడు మాత్రం ఏమీ పట్టనట్టుగా తన పని తాను చేసుకుంటున్నాడు.
ఈ గొడవ ఇక్కడితో ఆగేదే 2 రోజుల తర్వాత ఇది జరగకపోతే. ఆ రోజు 5 సీటు కట్టేసి లేచింది. పక్క సీట్లో శ్రీధరం ఇంకా పనిచేసుకుంటున్నాడు. అతను ప్రతిరోజు 6, 6:30 వరకు ఉంటాడు. ఉన్నంతసేపు సిన్సియర్గా చేస్తాడు. ఆ విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి. ఆమె వెళ్ళబోతుంటే, ఏమండి కాస్త ఈ ఉత్తరం పోస్ట్ చేస్తారా అంటూ ఒక కార్డు ఇచ్చాడు. మీరు వెళుతూ చేసుకోవచ్చు కదా, ఇంత సాయంత్రం పూట ఎవరు తీస్తారు పోస్టు అందామనుకుని బావోదని తీసుకుంది. బీచ్ ప్రక్కనే నడుస్తూ దూరంగా ఐస్ క్రీమ్ షాప్ పక్కన ఉన్న పోస్ట్ బాక్స్ను చూసింది. అటు నడుస్తూ యథాలాపంగా కార్డు కేసు చూసి వెలిక్కి పడింది. అడ్రస్ ఉన్న చోట వెంకటేశ్వరరావు, కేర్ ఆఫ్ అలివేలు మంగతాయారు, 7 కొండలు, తిరుపతి అనుంది. శారవాణికి మతిపోయింది. కార్డు మీద ఏముందా అనుకుంటూ సంస్కారాన్ని కాస్త అవతల పెట్టి చదివింది. అదిగో అప్పుడే ఆమె మొహం ఎర్రబడింది. ముక్కు పుటాలు అదురుతూ ఉండగా డ్యామ్ ఇట్ అనుకుంది మనసులో. మొదట చేతిలో కార్డు చింపేద్దాం అనుకుంది. దూరం నుంచి అతను చూస్తున్నాడేమోనని భయం వేసింది. ఒక భయంకరమైన క్రిమిని వేళ్లతో పట్టుకున్నట్టుగా పట్టుకుని దాన్ని బాక్సులో వేసింది. ఆ కార్డులో వ్రాసిన తలుచుకున్న కొద్దీ ఉక్రోషం పెరిగిపోయింది ఆమెకి. అందులో ఎక్కువ వాక్యాలు కూడా లేవు. వెంకటేశ్వర స్వామి, మా ఆఫీసులో ఒక అమ్మాయి చేరింది, ఆమెను చూస్తున్న కొద్దీ ఉత్తిష్ట అంతే అనుకో అనుంది అంది. అంతే, ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన మొహంలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండడానికి, అంటే మరి తన ఉత్తరం చదివినట్టు అతను తెలియకుండా ఉండాలి అన్నట్టుగా ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టపడే తాపత్రయం లేదో దొరికిపోయింది. నిన్న ఉత్తరం పోస్ట్ చేశారా అడిగాడు చాలా క్యాజువల్గా. వేశానే, ఎందుకు వేయను? ఆహా, ఉత్తరం ఏమిటి? జయంత్ అడిగింది. ఏం లేదు అనేదో పనున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారవాణి. ఆ సాయంత్రం ఆమె సీటు కట్టేసి వెళ్ళబోతుంటే వెనక నుంచి నెమ్మదిగా ఉత్తిష్టంతూ అని వినిపించింది. చివుక్కున వెనుతిరిగి చూసింది. శ్రీధరం ఫైల్లో సీరియస్గా చూసుకుంటున్నాడు. విసురుగా దగ్గరికి వెళ్ళి, ఏమన్నారు మీరు అంది. ఏమన్నాను? ఇప్పుడు ఏదో అన్నారు. అప్పుడప్పుడు నాలో నేను అలా మాట్లాడుకోవడం అలవాటు. అంతేగాని నన్నేమీ అనలేదంటారు. మై గాడ్, కొంపదీసి ఉత్తిష్టంతో అన్నానా ఏమిటి అన్నాడు. ఆమె గతుక్కుమని, అదంటే నన్నట్ట అంది నిలదీస్తున్నట్టు. సారీ అండి, మీరు వింటున్నారనుకోలేదు అన్నాడు మరింత అమాయకంగా మొహం పెట్టి. ఇదంతా తనను ఏడిపించడం కోసం అని అర్థమై అక్కడి నుంచే విసవేసాన్ని అడిచి వెళ్ళిపోయింది. ఇక శారవాణి తమ్ముడు లిటరేచర్ బీఏ, వాణ్ణి ఉత్తిష్టంతో అంటూ ఏమిట్రా అని అడిగింది. ఉత్తిష్ట అంట అన్నాడు వాడు. ఉత్తిష్ట అంటూ కాదురా, ఉత్తిష్టంతూ. డిక్షనరీ చూడు, ఉత్తిష్ట అంటూ అయి ఉంటుంది. నువ్వు సరిగా వినిపించుండదు నీకు. వెదవా, ఆ మాత్రం నాకు తెలియదా నిన్ను అడగడం దీనికి? ఇంగ్లీష్ అయితే అడుగు, టకామని చెప్పేస్తాను అన్నాడు. నిఘంటూ వెతికింది కానీ తనకు కావాల్సింది దొరకలేదు. విసుగ్గా డిక్షనరీ పక్కన పడేసింది. ఆ మరుసటి రోజు యథాలాపంగా కమలతో ఉత్తిష్టంతూ అంటే ఏమిటి అని అడిగింది. కమల ఊబిక్కిపడి ఆమె వైపు చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. అకస్మాత్తుగా ఆమెలో ఆ మార్పు చూసి శారవాణి కంగారపడి, ఏం జరిగింది అంది. క్షమించు, నేనెప్పుడు ఆ మాట నీ గురించి అనలేదు అంది కమల. అంటే మిగతా వాళ్ళందరూ నా గురించి అనుకుంటున్నారనేగా. ఆ శ్రీధరాన్ని ఆ రాక్షసుని ముక్కలు ముక్కలుగా కోసిన పాపం లేదు అంది కసియా. తన అన్నయ్య నన్ని మాటలు అన్నందుకు కమలకు బాగా కోపం వచ్చింది. నువ్వు నిజంగా ఉత్తిష్టంతువే అంది కోపంగా. శారవాణి చప్పున తన కోపం మర్చిపోయి, అయితే నీకు తెలుసా దాని అర్థం అని నిలదీసింది. నాకు తెలియదు, ఎందుకో నేను చూస్తుంటే అలా అనిపించింది అంది కమల. ఆ విధంగా ఆ రోజు నుంచి శారవాణికి ఆఫీసు నరకం అయిపోయింది. అప్పటి వరకు ఆఫీస్ అంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది, ఇప్పుడు వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఏ నలుగురు చేరినా తన గురించి అనుకుంటున్నారనిపించేది. రకరకాల కంఠాలతో చుట్టూ ఒక స్వరం, నిశ్చయంగా శ్రీధరదే, ఉత్తిష్టంతో ఉత్తిష్టంతో అని వినిపించేది. ఈ బాధ భరించలేక ఒకరోజు శ్రీధరాన్నే నిలదీసింది. ఇది న్యాయం కాదు అని తిట్టిపోసింది. శ్రీధర్ చెలించలేదు. ఇంతకీ మీకేం కావాలి మేడం అని అన్నాడు తాపీగా. ఉత్తిష్టంతుకు అర్థం ఏమిటి? మై గాడ్, అది భారీ రగ్గాని చెప్పకూడదే, అది రహస్యంగా చెవిలో, చిలిపిగా నవ్వుతూ అన్నాడు. అప్పటికే శారవాణి మొహం కందిపోయింది. అంతకుముందే సూపర్నెంట్ ఇంకో ఈఓడిసితో ఆ ఫైలు ఉత్తిష్టంతు గారి దగ్గర ఉందేమో చూడవై అని అంటాం వినిపించి తన పేరు ఎంత సర్వసామాన్యమైపోయిందో తెలుసుకున్న శారవాణికి ఒక దుఃఖం పట్టలేకపోయింది. ఇంటికి వెళ్ళగానే తండ్రితో, నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నాను నాన్న అంది. ఇస్తే ఇచ్చావు గాని అమ్మాయి, అదేమిటి శ్రీధరాన్ని ఉత్తిష్టంతుకు అర్థం చెప్పమని అడిగావట, తప్పు కాదు. నీకు ఉద్యోగం మానేసి పిల్లలుగా నాలనుంటే మాకు చెప్పాలిగా అడిగేయటమే అన్నాడు గంభీరంగా. శారవాణి తెల్లబోయి, దాని అర్థం నీకు తెలుసా నాన్న అంది. నాకు తెలియదమ్మాయి, ఇప్పుడే శ్రీధర్ బామ్మగారు వచ్చి వెళ్ళారు. గుంటూరులో మన ఇంటి పక్కనే ఉండేవారులే,
నువ్వు ఇలా అడిగావని, ఇంకా అడిగితే లాభం లేదని తాంబూలాలు పుచ్చేసుకుందామన్నారు. శ్రీధర్కే చక్కటి కుర్రాడు, నాకేం అభ్యంతరం లేదన్నాను అని తల తిప్పేసరికి కూతురు అక్కడ లేదు. ఆ పైన నెల రోజులకి పెళ్లి జరిగిపోయింది. మంగళసూత్రం కడుతూ ఉంటే జయంతి వంగి చెవిలో, నీ ఉత్తిష్టంతుకు కృతజ్ఞత చెప్పుకోవే, కన్నెపిల్లలందరూ పటం కట్టించి పెట్టుకోవలసిన పదం అది, కానీ కట్నం లేకుండా పెళ్లి చేయించి పెడుతోంది అంది. ఆ రాత్రి మల్లెల మధ్య దగ్గరికి తీసుకోబోతున్న శ్రీధర నాపి, ముందు ఇది చెప్పండి, ఉత్తిష్టంతుకు అర్థమేమిటి అంది. అతడు ఒక క్షణం తెల్లబోయి సర్దుకుని, ఛా ఇప్పుడా అన్నాడు తేలిగ్గా. అది చెప్తే గాని నేను మాట్లాడను. డిక్షనరీ చూడలేకపోయావా? చూశాను. లేదు, ఉత్తిష్టంతు చూసుంటావు, లేకపోతే ఉత్తిష్టంతు చూసుంటావు. మరేం చూడాలి? ఉత్తిష్టంతు అని ఆమె బయలుదేరబోతుంటే కంగారు పడి, అరరే అదేమిటి, ఇప్పుడే వెళ్తావా, బయట గొళ్ళెం పెట్టుంటారు అన్నాడు. అది తెలుసుకోకపోతే నా మనసు మనసులో ఉండదు, అంతా అయ్యాక చెప్తానే. ఇక లాభం లేదన్నట్టుగా శ్రీధర్ ఆమెను దగ్గర తీసుకుని చెవిలో నెమ్మదిగా ఉత్తిష్టంతు అంటే అంటూ అర్థం చెప్పాడు. ఆమె మొహం ఎర్రమందారమైంది, కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి, భుజం దగ్గర రక్తం వచ్చేలా గిల్లితో ఛీ అంది. అదండి కథ. స్రవంతి వారపత్రిక 1988లో ప్రచురితమైంది ఈ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.